హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ దీపూస్ ఆల్ ఇన్ వన్ కార్నర్. ఇవాళ నేను చూపించేది కిడ్స్ టాయ్ కెమెరా అనమాట. చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది ఆడుకోవటానికి. దానికి చేయటం కూడా చాలా సింపుల్. సో ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇది చేయటానికి ఏదైనా రెక్టాంగులర్ బాక్స్ కావాలండి. సో నేను జీలకర్ర పొడి బాక్స్ తీసుకుంటున్నాను. ఒకవేళ సోప్ బాక్స్ ఉన్నా కూడా సోప్ బాక్స్ యూస్ చేయొచ్చు. సో అది ఒకవైపు ఓపెన్ ఉంటే నేను దాన్ని క్లోజ్ చేసేసాను. సో ఆ బాక్స్కి మనం పేపర్ స్టిక్ చేయాలి. యాక్చువల్లీ నేను దానికి పెయింట్ వేసాను. సో ఆ పెయింట్ సరిగ్గా అంటుకోలేదు. సో అందుకని నేను మళ్ళీ పేపర్తో స్టిక్ చేస్తున్నాను. సో నేను గ్లూగన్ యూస్ చేస్తున్నాను. తొందరగా స్టిక్ అవుతుందని ఫెవికాల్ కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ కొంచెం టైం పడుతుంది అంతే. సో సైడ్స్ వచ్చేసి ఎక్స్ట్రా ఉన్న పేపర్ కట్ చేసేసుకోండి. లైట్గా సరిపోతుంది, కొంచెం పేపర్ చాలు. సో ఇది అచ్చుకి మనం గిఫ్ట్ ర్యాప్ చేస్తాం చూసారా, అదే ఫోల్డ్తో నేను ఫోల్డ్ చేస్తున్నాను. ఫోల్డ్ చేసి స్టిక్ చేయాలి. సో స్టిక్ చేశాక సైడ్స్ లుక్ నీట్గా ఉండడం కోసం ఇంకో ఎక్స్ట్రా పేపర్ని స్టిక్ చేద్దాం. సో సేమ్ సైజ్ చూసుకుని ఆ సైజుకి సరిపోయేటట్టు కట్ చేసుకుంది. సో ఈ పేపర్ సైడ్స్ కింద స్టిక్ చేయడం వల్ల చూడటానికి చాలా నీట్గా కనిపిస్తుంది రెడీ అయిన తర్వాత. సో దీనికి నేను దీనికి ఫెవికాల్తోనే స్టిక్ చేస్తున్నాను, ఈజీగా ఉంటుందని. మీరు మొత్తం కూడా ఫెవికాల్తోనే స్టిక్ చేసుకోవచ్చు లూగన్ లేకపోతే. కెమెరాకి బ్యాక్ సైడ్ నేను బ్లూ పేపర్ని తీసుకుంటున్నాను. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే పిల్లలు ఫోటో తీసాను అన్న తర్వాత ఏదో ఒక ఫోటో చూపించాలి కాబట్టి. సో ఆ డ్రా చేసింది పెట్టుకోవడానికి ఆ చిన్న పౌచ్ లాగా ఉంటుంది. సో అది ఈజీగా ఐడెంటిఫై అవ్వడానికి నేను బ్లూ కలర్ పేపర్ తీసుకుంటున్నాను. సో అది వెనకాల బ్యాక్ షేప్కి సరిపోయేటట్టు చూసుకుని కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రానే కట్ చేశాను. సో దానికి ఫోల్డ్ చేయడానికి ఉంటుందని చెప్పి. సో దాన్ని ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేయండి కొంచెం టూ సైడ్స్. తర్వాత ఆ ఫోల్డ్ చేసిన ఎక్స్ట్రా పీస్ మీదే మనం ఫెవికాల్ రాయాలి చూసుకుని. సో ఇంకెటు స్ప్రెడ్ అవ్వకుండా, అప్పుడు అది ఓపెన్గా ఉంటుంది. లేదు లోపల ఏమైనా కొంచెం టచ్ అయినా కూడా మీకు ఆ పౌచ్ అనేది ఓపెన్ అవ్వదు, మొత్తం అంటుకుపోతుంది. సో జాగ్రత్తగా కేర్ఫుల్గా స్టిక్ చేయాలి. సో చూసారు ఓపెన్గానే ఉంది. సో ఇప్పుడు దీన్ని ఆ కెమెరాకి స్టిక్ చేయాలి బ్యాక్ సైడ్న. సో మొత్తం ఫెవికాల్ రాసేసి దానికి స్టిక్ చేయటమే. ఇప్పుడు కెమెరా లెన్స్ పార్ట్ కోసం నేను ఒక పేపర్ కప్ని తీసుకున్నాను. దాన్ని కొంచెం కింద వైపు నుంచి చూసి కొంచెం ఉండేటట్టు కట్ చేసుకోవాలి, మన కార్డ్బోర్డ్ సైజుకి సరిపోయేటట్టు. సో నాకు ఆ సైజ్ సరిపోతుందని చెప్పి నేను ఆ సైజ్ కట్ చేశాను. సో అది అటు ఇటు అప్స్ అండ్ డౌన్స్ లేకుండా ఈవెన్గా కట్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి మన కెమెరా లెన్స్ అన్నమాట. దాన్ని అలా కెమెరా సెంటర్లో పెట్టి నేను గ్లూ గన్తో స్టిక్ చేస్తున్నాను, ఫాస్ట్గా స్టిక్ అవుతుందని. ఫెవికాల్ అయితే కొంచెం ఎక్కువసేపు డ్రై అవ్వనివ్వాలి, కదపకూడదు. సో గ్లూగన్ వెంటనే అయిపోతుందని చెప్పి నేను గ్లూగన్తో స్టిక్ చేస్తున్నాను. ఇంకా పైన పెట్టే బటన్ కోసం నేను పేస్ట్ మూతను తీసుకుంటున్నాను. సో నా దగ్గర ఆల్రెడీ ఒక మూత ఉంది, కొంచెం కలర్ వేసిన మూత. సో అది నేను పైన స్టిక్ చేస్తున్నాను, అది కొంచెం బటన్ లుక్ కోసం. దానికి నేను కూడా నేను గ్లూగన్ యూజ్ చేశాను. సో అది పైన స్టిక్ చేసుకుంటాను. సో ఇప్పుడు దీనికి మనం బ్లాక్ పెయింట్ వేయాలి మొత్తం అంతా. వెనకాల బ్లూ పేపర్ మాత్రం వేయట్లేదు, మిగిలిన మొత్తం బ్లాక్ కలర్ పెయింట్ వేస్తున్నాను. ఆ బటన్, లెన్స్ అన్నీను.
సో అది వేసిన తర్వాత మనం డ్రై చేసుకోవాలి. కంప్లీట్లీ డ్రై అయిపోయిందండి చూడండి. సో నేను ఫస్ట్ దీనికి తాడు పెడుతున్నాను. నా దగ్గర లేస్ ఉంది, సో ఆ లేస్ బాగుంటుంది, కొంచెం డాట్స్ డాట్స్ వచ్చి అని చెప్పి నా దగ్గర ఉన్న లేస్ని నేను అటాచ్ చేస్తాను గ్లూగన్ యూస్ చేసి సైడ్న. మీకు ఎంత హైట్ కావాలో చూసుకుని మీ నెక్కి, సో అంత హైట్కి మీరు తాడుని కట్ చేసుకోండి. మా పాప హైట్కి సరిపోతుందని చెప్పి నేను ఈ హైట్కి తాడుని కట్ చేశాను. సో దీన్ని నేను గ్లూగన్తో టూ సైడ్స్ స్టిక్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఈ సెకండ్ వైపు కూడా నేను స్టిక్ చేస్తున్నాను. ఫెవికాల్ ప్లాస్టర్ ఏదైనా స్టిక్ చేయొచ్చు మీరు యూజ్ చేసి. సో స్టిక్ చేసిన తర్వాత ఇది ఇలా ఉంటుంది. నేను దీనికి గోల్డ్ పెయింట్ యూస్ చేస్తున్నానండి. సో పెయింట్ ని నాకు నచ్చినట్టు ఒక ప్యాటర్న్ లా గీసుకుంటున్నాను. సో మిడిల్ ఒక కొంచెం బిగ్ లైన్ లా గీసి తర్వాత కొంచెం డాట్ డాట్ లైన్స్ లా పెడుతున్నాను. సో మీకు ఏమి డిజైన్ లో గీయాలనిపిస్తే ఆ డిజైన్ లో గీసుకోవచ్చు. నాకు ఇది బాగుంది అనిపించింది, బ్లాక్ గోల్డ్ కాంబినేషన్ బాగుంటుందని చెప్పి నేను గోల్డ్ కాంబినేషన్ తీసుకున్నాను. సో అందుకనే ఆ థర్డ్ కూడా నేను బ్రౌన్ వచ్చేటట్టు తీసుకున్నాను, కొంచెం నీట్గా అనిపిస్తుందని చెప్పి. సో నాకు నచ్చిన డిజైన్ నేను ఇట్లా వేసుకుంటున్నాను. చూసారు కదండి కెమెరా రెడీ అయిపోయింది, చూడండి చాలా బాగుంది చూడటానికి. సో ఇప్పుడు వెనకాల బ్యాక్ సైడ్ ఫోటో ఎట్లా పెట్టాలో చూద్దాం. బ్యాక్ సైడ్ ఇన్సర్ట్ అయ్యే సైజ్కి ఏదో ఒక సైజ్ పేపర్ తీసుకుని దాని మీద ఏదో మీకు నచ్చిన డ్రాయింగ్స్ చిన్నగా ఏ ఫేస్ మెన్ ఆర్ ఉమెన్ అట్లా ఏదో ఒక బొమ్మ వేసి, సో అది లోపల ఏదో జస్ట్ ట్రయల్కి అని చెప్పి పెన్సిల్తో చిన్న బొమ్మ గీశాను. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ కెమెరాతో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.